Mas vai deixar, mas disse não, deixar pelo text side 20 e lá mana. Ele mora ali em text side 20 e tudo certo, mas creio também que o filme do open chain ganha screen um mapa vinga lá e lá cara passa no friends. Mas é que choose na tela é que a mano que audio, media, titles, translation, effects, elements, split screen e ano aí. Nem me que vídeo lá para ter o pedido aí a to z lá que explain já está não. ఒక ఫ్రెండ్స్ ఫస్ట్ మీకు ఇంపోర్ట్ అని కనబడుతుంది సార్ ఈ ఇంపోర్ట్ మీద క్లిక్ చేసి ఫైల్స్ అయితే తెచ్చుకోవచ్చు నేనైతే ఇక్కడ తెచ్చుకుంటాను ఇంపోర్ట్ మీడియా ఫైల్స్ మీద నొక్కి తెచ్చేసుకున్నాను తెచ్చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ ఓపెన్ చేసి దీన్ని ఇట్లా డ్రాగ్ చేయాలి స్క్రీన్ మ్యాప్ నేనైతే ఒకటి డ్రాగ్ చేసాను చూడండి ఇలాగైతే నేనైతే డ్రాగ్ చేశాను ఇప్పుడు తర్వాత మీరు కొన్ని ఎడిట్ చేయాలనుకుంటారు కదా కొన్ని వీడియోస్ ని అవి ఎలా ఎడిట్ చేయాలో నేను ఇప్పుడు చెప్తాను ఓకేనా ఫ్రెండ్స్ నేను ఈ వీడియోలో మీకు అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి దానికి సపోర్ట్ చేసి అందజేయండి ఒక ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఒక దాన్ని ఇంపోర్ట్ చేసేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ మనం ఇప్పుడైతే ఫస్ట్ ఫొటోస్ అయితే చూద్దాం ఫొటోస్ నన్ను ఇది చేయాలి వీడియో రకంగా అనేది ఇక్కడ మనం చూద్దాం ఫస్ట్ అప్పుడు ఈ ఫొటోస్ ని డ్రాక్ చేసుకుందాం అన్నిటిని అట్ ఏ టైము డ్రాక్ చేసిన తర్వాత మీకు ఇట్లా వెళ్ళిపోతున్నాయి కదా వెళ్ళిపోతుంటే మీకు కొంచెం మనకి ట్రాన్సాక్షన్ ఎఫెక్ట్స్ కావాలంటారు కదా ఫ్రెండ్స్ ఒక చోటు పెద్ద కావాలి ఒక చోటు చిన్న కావాలి ఇట్లాంటివి ఉన్నప్పుడు మీరు ఇక్కడ రైట్ క్లిక్ చేయండి ఆ ఫొటో మీద కానీ ఆ ఫొటో మీద మీకు ఏ ఫొటో అయితే కావాలో ఆ ఫొటో మీద క్లిక్ చేయండి ఫస్ట్ ఆ ఫోటో మీద క్లిక్ చేసిన తర్వాత మీకు క్రాప్ అండ్ జూమ్ అని ఉంది దీని ద్వారా ఏంటంటే మీరు ఈ ఫోటోకి ఇక్కడ దాకా చూపించాలనుకున్నాను అనుకోండి నేను ఫస్ట్ నా ఫోటో ఒకటే చూపించాలనుకున్నాను అనుకోండి ఇప్పుడు ఈ ఫోటోలో నేను దీని అయితే డ్రాగ్ చేస్తాను డ్రాగ్ చేసి ఓకే బటన్ ప్రెస్ చేస్తాను తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు నా ఫోటో చూడండి ఇందా ఫుల్ వచ్చేది నా ఫోటో ఇప్పుడు ఆఫ్ వస్తుంది మళ్ళీ దీన్ని ఇక్కడ ఇంకో ఫోటో ఉంది చూసారా ఈ ఫోటో నేను ఇక్కడ పెద్ద చేయాలనుకుంటున్నాను అనుకోండి ఇక్కడ నేనైతే మీరు చూడొచ్చు ఇక్కడ మళ్ళీ రైట్ క్లిక్ ఇచ్చి నేను ఇక్కడ క్రాప్ అండ్ జూమ్ అని ఉంది ఆ టూల్తో యూజ్ చేస్తా కానీ బట్ దీన్ని కాస్త మార్చుతాను అన్నమాట ఇక్కడ చూడండి బ్యాంక్ అండ్ జూమ్ అని ఉంది ఇక్కడ చూసేవా లేదు మీరు బ్యాంక్ అండ్ జూమ్ ఉంది దీంతో నేను ఏంటంటే సెలెక్ట్ చేసుకుని టాచ్ చూపిస్తాను చూడండి ఇప్పుడు ఫోటో పెద్దదవుతుంది ఒకేసారి వచ్చి పెద్దద ఉంది ఫోటో అనేది చూడండి మీరు అది ఆఫ్ చూపించింది ఇప్పుడు ఈ ఫోటో తర్వాత ఈ ఫోటో తర్వాత ఫోటోని కాస్త జూమ్ చేసి చూపించింది ఇంత దాని మీద దీని తర్వాత వచ్చే ఫోటోని కొంచెం పై తీసుకోవాలి చూసారా ఫ్రెండ్స్ అట్ట కొంచెం పై తీసుకెళ్ళిద్దాం మనకి ఈ టూల్ యూస్ చేయడం ద్వారా తర్వాత ట్రాన్సాక్షన్స్ ఉంటాయి కదా ఈ ట్రాన్సాక్షన్స్ ఎలా మీరు యూస్ చేయాలంటే ట్రాన్సాక్షన్స్ ఉండే చూడండి ఇక్కడ యూస్ చేసి దీని ఫోటో మీరు డ్రాగ్ చేయండి చెప్తాను డ్రాగ్ చేసి ఫోటో పక్కన పెట్టారనుకోండి ఆ ఫోటోని మీకు ట్యాగ్ అనేది వచ్చింది వచ్చేటప్పుడు కాస్త డిజైన్ గా వచ్చింది ఫోటో ఒకేసారి వచ్చేయకుండా పక్క పక్కనే ఇలా వచ్చింది మళ్ళీ ఇక్కడ ఒకేసారి రాకుండా ఫోటో అనేది మీకు కాస్త ఎడిట్ చేయి అట్ట లోపల నుంచి వచ్చినట్టు ఇలా మీకైతే ఈ వీడియోలు అయితే కనపడింది డిఫరెన్స్ తర్వాత మనం అయితే ఇప్పుడు ఒక వీడియోస్ ఎలా చేయాలి అయ్యా అనుకుంటున్నాను మీరు వీడియోస్ లో చేయడం కూడా అంత కష్టం కాదు ఫ్రెండ్స్ చాలా ఈజీ అంటే చాలా ఈజీ ట్రిక్స్ అయితే ఉంటాయి ఇక్కడ మళ్ళీ మనం మీడియా ఇంపోర్ట్ లో వెళ్ళిపోయి మన వీడియోస్ నాటిని మనం ఏది ఇంపోర్ట్ చేసేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు ఒక వీడియోని అయితే డ్రాగ్ చేశాను అదంటే ఒక వీడియో కాదు యాక్చువల్లీ వీడియోని బట్ కానీ గ్రీన్ స్క్రీన్ ఎడిటింగ్ పనికొచ్చేది అన్నట్టు ఇప్పుడు మీరు చూడొచ్చు చాలా మంది యూట్యూబర్స్ ఛానల్లో చేసేటప్పుడు మీకు ఒక గ్రీన్ కలర్ లో కాకుండా మీకు వచ్చేది ఫస్ట్ అవర్ వచ్చి సబ్స్క్రైబర్ మధ్య మధ్య ఇట్లా మౌస్ తో క్లిక్ చేసినట్టు మీకైతే ట్రాన్సాక్షన్స్ వస్తాయి కదా ఫ్రెండ్స్ అదేలా మీకు చెప్తాను డిస్క్రిప్షన్స్ లో మీకు కొన్ని లింక్స్ ఇస్తాను ఆ లింక్స్ పెట్టి మీరు అయితే ఈ వీడియోస్ డౌన్లోడ్ చేయొచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియోస్ వల్ల మీకు ఏంటంటే ఇప్పుడు చూడండి నాకు సబ్స్క్రైబ్ చేయమని వచ్చింది మీరు ఒక చూడొచ్చు ఎంత గ్రీన్ కలర్ లో ఉంది మాకు కానీ వీడియోస్ లో గ్రీన్ కలర్ లేకుండా డైరెక్ట్ వీడియో మీద వచ్చింది అనుకుంటున్నాను కదా ఫ్రెండ్స్ అది ఎలా చేస్తారంటే ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత మీకు ఇక్కడ ఫిల్మోరాలో గ్రీన్ వీడియో ఎక్కడైతే ఉందో రైట్ క్లిక్ ఇచ్చేయండి ఇక్కడ గ్రీన్ స్క్రీన్ అని ఉంటుంది గ్రీన్ స్క్రీన్ మీద క్లిక్ చేయగానే మీకు ఇక్కడ టచ్ చూపించేసింది ఇదే మీరు ఇక్కడ కలర్ మార్చుకున్నారు అనుకోండి మీ గ్రీన్ కలర్ అవకాశం కొంచెం మంది వేరే కలర్ లో కూర్చొని చేస్తారు కదా
ఈ వేరే కలర్ లో చేసే వాళ్ళు గ్రీన్ స్క్రీన్ యాక్టింగ్ అంటారు ఫ్రెండ్స్ దీన్ని. ఈ గ్రీన్ స్క్రీన్ యాక్టింగ్ లో చాలా మంది తమ వీడియోస్ కి సబ్స్క్రైబ్, లైక్, షేర్ ఇటువంటి యాడ్ చేస్తారు. కొంచెం మంది అయితే తమ వీడియోస్ కి బ్యాక్ గ్రౌండ్ ఏం చేస్తారు, అదే అంటే గ్రీన్ స్క్రీన్ కట్టన ఉంది ఫ్రెండ్స్, క్లాత్ స్టోర్ వెళ్ళి 5-10 meters కొనుక్కొని వాళ్ళు దాని వెనకాల మేకులు ఉంటాయి చూడండి, ఆ మేకులతో వాళ్ళు గోడకి కొట్టి వెనక ఎంత దాన్ని పెట్టి దాని ముందాల నుంచి వీడియో కట్టేస్తారు ఫ్రెండ్స్. దాని తర్వాత చేసి వెనకాల వీడియో బ్యాక్ గ్రౌండ్ వస్తారు, కాకపోతే ఆ గ్రీన్ స్క్రీన్ వీడియో వాళ్ళకి కింద పెట్టి పైన బ్యాక్ గ్రౌండ్ వేరే పెడతారు. చూడండి వీడియో లేదు 1 లేదో ఎక్కడేమో ఆ గ్రీన్ స్క్రీన్ మనం వీడియో లేదు 2 లో పెట్టాం కదా ఫ్రెండ్స్, కాకపోతే వాళ్ళు వీడియో లేదు 2 లో ఉన్న గ్రీన్ స్క్రీన్ ని వీడియో లేదు 1 లో పెడతారు. ఎట్లాగైతే మీకు చేస్తారు అది సబ్స్క్రైబ్ కానీ ఇటువంటి చూడచ్చు నాకు సబ్స్క్రైబ్ అని వచ్చింది. మీరు నా వీడియోస్ చాలా చూసే ఉంటారు ఫ్రెండ్స్. తర్వాత ఇప్పుడు మా డైరెక్ట్ వీడియోస్ ని ఎలా ఎడిట్ చేయాలి, వాటికి టెక్స్ట్ ఎలా యాడ్ చేయాలి, ఇవన్నీ ఇప్పుడు మీకు జస్ట్ చూపిస్తాను. మీరు ఖచ్చితంగా నేర్చుకోవాలి ఫ్రెండ్స్. ఈ వీడియోకి అయితే నేను చాలా సేపు వెయిట్ చేస్తాను, 26 మినిట్స్ అయిపోయింది ఇప్పుడే ఈ చిన్న విషయానికి. ఒక్కో నేను దీన్ని ఒక్కొక్క పార్ట్ 2 చేయాలనుకోవట్లేదు, లేదా ఒక్కొక్క వీడియోనే 1 అవర్ అయినా పెట్టేయాలనుకుంటున్నాను ఇప్పుడు ప్రస్తుతం. మరి చూడండి జాగ్రత్తగా చూసి నేర్చుకోండి ఫ్రెండ్స్. ఓకే అయితే మళ్ళీ ఒక మీడియాస్ తెచ్చేసు చూసేయాలనుకోండి ఫ్రెండ్స్. నేనైతే ఇప్పుడు ఒక ఆడియో ఫైల్ అయితే తెచ్చేసుకున్నాను. ఆడియో ఫైల్ ని మీరు ఒక బ్యాక్ గ్రౌండ్కి ఎలా పెట్టాలంటే ఇక్కడ నేను ఒక మ్యూజిక్ తెచ్చుకున్నాను, దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఆడియో చాట్ లోనే పడింది అన్నట్టు. ఇది వచ్చేసి ఆడియోకి సంబంధించింది కాబట్టి ఇది ఆడియో లేదు ట్రాక్ 1 లోనే సెలెక్ట్ ఉంది, వీడియో లేదు 1, వీడియో లేదు 2 లో అనేది సెలెక్ట్ అవ్వదు. అసలు దీన్ని తీసుకొచ్చి ఇక్కడ డ్రాగ్ చేయండి, మీరు డ్రాగ్ చేసిన కింద పడిపోతుంది. దీని తర్వాత మీరు మూవ్ చేసుకోవచ్చు అన్నట్టు ఇట్ట పట్టుకోండి, ఇట్ట పట్టుకుని మీరు పక్క జరిపారనుకోండి పక్కకు మూవ్ అయిపోండి ఇటు కావాలంటే. ఇప్పుడు ఈ వీడియో కింద లాక్కుంటున్నాను చూడండి, ఈ వీడియోకి మీకు వెనకాల బ్యాక్ గ్రౌండ్ వచ్చింది, ఇందాక బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఉట్టి ఫొటోస్ వచ్చినాయి చూడండి చూడండి వచ్చి ఓకే ఫ్రెండ్స్. ఇట్ట మీరైతే మీ వీడియోకి ఈ ఫోటోనే కాదు దేన్ని యాడ్ చేసుకోవచ్చు, ఇట్ట రాజాకి వీడియోని యాడ్ చేస్తారు ఫ్రెండ్స్. సినిమాలో మీరు మీ వీడియోస్ పెట్టుకోవచ్చు. ఇదే ఇది వాయిస్ లో చేయాలనుకుంటున్నాను, మీ వాయిస్ ఎక్కువగా ఉంది, నాయిస్ ఎక్కువగా ఉంది మీకు ఈ సాంగ్ లో అనుకుంటే మీరు ఇక్కడ ఏం చేస్తారు, అడ్జస్ట్ ఆడియో అని ఉంటుంది చూడండి ఇక్కడ జాగ్రత్తగా అడ్జస్ట్ ఆడియో మీరు క్లిక్ చేసేదానికి పైకి వెళ్తాకుంటుంది, వాయిస్ కొంచెం ఎక్కువ వచ్చింది పైకి వెళ్ళాము, అదే కింద -12 పెట్టాను కొంచెం. చూసారు ఎక్కడైతే మనకి సౌండ్ అనేది తగ్గించుకోవచ్చు పెంచుకోవచ్చు. ఒక ఫ్రెండ్స్ ఇట్ట ఆడియో యాడ్ చేయొచ్చు, వీడియోకి యాడ్ చేయడం కూడా అంతే కాకపోతే మీరు అక్కడ వీడియో ఫైల్ తీసుకొచ్చి ఇట్ట డ్రాగ్ చేయడమే ఏముందో వీడియో ఫైల్ తీసుకొచ్చి డ్రాగ్ చేయొచ్చు. ఒకటి ఫ్రెండ్స్ ఇప్పుడు మీడియా డైరెక్ట్ ఇప్పుడు మళ్ళీ వీడియోస్ లెక్కల్లో ఆడియో గురించి కాకుండా మళ్ళీ మీడియా ఫైల్ అయితే ఇంపోర్ట్. నేనైతే ఇప్పుడు ఒక వీడియోని అయితే ఇంపోర్ట్ చేసుకుంటాను ఫ్రెండ్స్. ఈ వీడియో దేనికి సంబంధించిందంటే నేను రెడ్మీ అయితే మొబైల్ అన్బాక్సింగ్ పెట్టాను చూడండి, ఆ మొబైల్ సంబంధించిన వీడియో నేనైతే జస్ట్ ఎడిట్ చేసాను మీకు ఈ వీడియోలో చూపిదా, నా దగ్గర ఏ వీడియో లేదు వీడియోస్ అన్ని, అందుకే ఈ వీడియో అయితే అప్లోడ్ చేశాను. మీరు చాలా మంది వీడియోస్ రికార్డ్ చేస్తారు కదా ఫ్రెండ్స్, దానికి ఆడియో తీసేసి మీరు మాట్లాడింది హాయ్ ఫ్రెండ్స్ నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను చూసారా, అటువంటి నా టీచర్స్ డైరెక్ట్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పెట్టేస్తారు డైరెక్ట్. కొంచెం మంది వాళ్ళు చేయాలని టాపిక్ కంటే చేసేస్తారు మొత్తం చూపెట్టారు, కానీ ఎడిటింగ్ లో మీకు ఏంటంటే వాళ్ళ వాయిస్ అని పడదు, ఓన్లీ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అని పడుతుంది. ఎలాగంటే ఇక్కడ అడ్జస్ట్ ఆడియో ఉంది చూసారా, ఇక్కడికి వెళ్తారు, ఇక్కడికి వెళ్ళాక మీరు మొత్తం తగ్గించేస్తారు, లేదంటే ఇక్కడ మ్యూట్ ఆడియో అని ఇంకోటి ఉంటుంది ఇక్కడ ఇక్కడ వీడియో మీద క్లిక్ చేసిన తర్వాత మ్యూట్ అని ఉండేది, మీకు వాయిస్ అనేది వినపడదాం. ఫ్రెండ్స్ ఇక్కడైతే నాకు ఇక్కడ ఆడియో దగ్గర చూడండి బ్లాక్ కలర్ వీడియోస్ ఉంటే
అదే ఆడియో పెట్టాను కొన్ని మ్యూట్ లో తీసేసి ఇప్పుడు ఈ ఆడియోని ఎలా పెట్టిన ఆడియో ఫైల్ మ్యూట్ చేస్తాను చూడండి. ఇప్పుడు మీకు ఇది ఆడియోలో నుంచి పోయి డిఫరెన్స్ చూసారు ఫ్రెండ్స్ ఎలా మీకైతే. ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడొచ్చు తర్వాత మీరు ఇక్కడ ఆడియోని మీరు ట్యాప్ చేయొచ్చు. తర్వాత మీరు ఏదైనా దీంట్లో ఇప్పుడు ఒక బిట్ ని కట్ చేయాలనుకున్నారు మీకు జస్ట్ ఇప్పుడు ఏదైనా వాళ్ళొచ్చి వీడియో మధ్యలో వెళ్ళిపోయి అట్లా రికార్డ్ చేయడం ఆపేయకుండా అట్లా వెళ్ళిపోయి మళ్ళీ వచ్చేసారు అప్పుడు మధ్యలో అంతా వేస్ట్ చేయబోతుంది. ఆ వేస్ట్ చేయడం దాన్ని ఎలా కట్ చేయాలంటే మీకు ఇక్కడ సినిమాలో కట్ టూ అని ఉంది చూసారు ఇక్కడ సిరస్ సింబల్ చూపిస్తుంది. సిరస్ సింబల్ కొట్టారనుకోండి పక్కన అంతా మీరు ఎట్లా ఇక్కడ వచ్చేసింది వచ్చేసింది ఫ్రెండ్స్ ఇట్లా వచ్చేసిన తర్వాత మీకు ఇక్కడ ఎట్లా ఒక లైన్ చూపిస్తుంది చూసారా అంటే ఇది ఇక్కడతో ఎండ్ అయిపోయింది అన్నట్టు ఇది ఒక క్లిక్ అయిపోయింది. ఇప్పుడు ఇది వేస్ట్ అనుకోండి మీరు ఇక్కడ ఈ వేస్ట్ దాని మీద రైట్ క్లిక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్. ఈ రైట్ క్లిక్ ఇచ్చేసిన తర్వాత మీకు ఇక్కడ డిలేట్ ఎఫెక్ట్ డిలేట్ అని ఉంటుంది ఫ్రెండ్స్. డిలేట్ మీద క్లిక్ చేసారనుకోండి ఇక్కడ మొత్తం డిలేట్ అయిపోతుంది. ఇక్కడ ఇందాక కట్ చేసిన క్లిప్ ఏదైతే ఉందో అదైతే మీకు ఇక్కడ డిలేట్ అయిపోయింది. తర్వాత వచ్చి మీరు కొంచెం మంది ఒక్కొక్క వీడియోని ఒక్కొక్క పార్ట్ లా చేస్తారు టైం లేక ఫస్ట్ వీడియో తీసారు దాన్ని ఎలా జాయిన్ చేయాలంటే ఇక్కడ మీకు కట్ అయిపోయింది ఇది ఫస్ట్ వీడియో. ఆ వీడియో కట్ అయిపోయిన తర్వాత మీకు ఇట్లా ఉంటుంది కదా ఫ్రెండ్స్ దాన్ని మీరు ఇక్కడ జాయిన్ చేసేమోదు జాయిన్ చేసేస్తారు. బట్ మీకు ఏంటంటే జాయిన్ చేసినట్టు తెలిసిపోతుంది కదా అలాగే అంటే జాయిన్ చేసి బట్ మీకు ఒక ట్రాన్సాక్షన్ ఎఫెక్ట్ అయితే మీరు ఇక్కడ సెట్ చేసుకుంటే మంచిది ఫ్రెండ్స్. అట్లా టైం తప్పుడు ట్రాన్సాక్షన్ పెట్టారనుకోండి మీరు వాళ్ళకి ఎడిట్ చేయడం తెలిసింది కాను బట్ అది అది చూడ కాస్త నీట్ గా ఉన్నట్టు అనిపించింది ఒకేసారి వచ్చేసినట్టు కాకుండా ఇందులో ఫొటోస్ లో కూడా చూసారు మీరు ఒకేసారి వచ్చేదానికన్నా కాస్త సింపుల్ అయి వచ్చిన ఫ్రెండ్స్. రెస్పాండ్ అవ్వలేదు ఫ్రెండ్స్ సినిమా అందుకే మళ్ళీ స్టార్టింగ్ అయితే వచ్చేసింది. ఏం పర్లేదు నేను మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ వీడియో అనేది కదా మీరు ఇంపోర్ట్ చేసేసుకోండి ఆ వీడియోకి ట్రాన్సాక్షన్ పెట్టడం మీరు తెలుస్తారు ఫ్రెండ్స్. ట్రాన్సాక్షన్ పెట్టడం ద్వారా మీకు వీడియో అనేది ఈజీగా ఎడిట్ చేసినట్టు ఉంటుంది ప్లస్ మీకు వీడియో ఇది నాయిస్ వస్తే మళ్ళీ పోతుంది. ఇంకా చాలా అయితే చేస్తా కొన్ని ఫ్రెండ్స్ బట్ వీడియో ఎడిట్ చేయడానికి ఒక యూట్యూబ్ లో పెద్దాక ఇవి చాలు కానీ అయినా నేను మీకు ఇప్పుడు వీడియో చెప్తానే ఉంటాను ఫ్రెండ్స్. ఇది మళ్ళీ ఒక వీడియో ఫైల్ ఓపెన్ చేయండి తర్వాత ఇట్లా డ్రాగ్ చేసుకున్న తర్వాత మీకు టైటిల్ యాడ్ చేయాలనుకుంటున్నారు కదా టైటిల్ యాడ్ చేయడానికి మీకు టెస్ట్ టైటిల్స్ అని ఉంటుంది టైటిల్స్ వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ ఇవన్నీ ఉంటుంది. కొంచెం మంది ఏంటంటే చాలా పడిన రెస్పిరేషన్ టెస్ట్ అనేది ఇస్తారు చూడండి ఇక్కడ నేనైతే ప్రస్తుతం హాయ్ అని ఇస్తున్నాను హాయ్ మీ హాయ్ అని విషయాలు అని ఇస్తాను చూడండి చూసారనుకోండి అట్లా మీకు టెస్ట్ అయ్యే టెస్ట్ కి సంబంధించిన ఇస్తారు. కొంతమంది ఫిల్మ్ హాల్ ఎడిట్ చేసేవాళ్ళు ఫిల్మ్ హాల్ ఎడిట్ చేసినప్పుడు మీరు ఇక్కడ డ్రాక్ చేసుకోవచ్చు అంటే మీకు టైటిల్ సెట్ చేసుకోవచ్చు. కొంచెం మంది అయితే ఇక్కడ మీకు స్కాచ్ ఈ ఒక్క డిజైన్ అనే కాదు మీకు చాలా అయితే చాలా డిజైన్స్ అన్ని ఓపెనింగ్ థీమ్ కూడా ఉంటుంది. ఓపెనింగ్ లో కూడా మీరు ఈ వీడియోస్ పెట్టుకోవచ్చు చూడొచ్చు. ఇక్కడ మీరు బ్లాక్ చేసిన తర్వాత మీకు టైటిల్ అని ఉంటుంది తర్వాత టెస్ట్ అని ఉంటుంది దాన్ని తీసుకుని వెల్కమ్ అని పెట్టుకోవచ్చు. వెల్కమ్ అని చేస్తాను వెల్కమ్ అని పెట్టుకోవచ్చు ఇట్లా వెల్కమ్ అని పెట్టి సాంగ్ కావాలని సాంగ్ పెట్టుకోవచ్చు. ఆ సాంగ్ ఎక్కడ దొరుకుతుందంటే
సినిమాలలో కొన్ని మీకు అయితే ఆర్డర్స్ ఇస్తారు వాళ్ళు, ఆ ఆర్డర్స్ మీరు ఇక్కడ పెట్టుకోవచ్చు. మన దగ్గర ఉన్నాయి కాదు, ఆ లక్ష్మి కూడా కొన్ని ఉంటాయి, ఆర్డర్ కూడా మనం ఇక్కడ తీసుకోవచ్చు. చూడండి వచ్చేసి వచ్చిన తర్వాత మీరే మూవ్ చేసుకోవచ్చు అన్నట్టు. నేను లోయశాలను ఫ్లిప్ చేసే కదా, ఫ్లిప్ నేను ఇక్కడ పెట్టుకోవచ్చు, అక్కడ ఏం పెట్టుకోవచ్చు. కొంచెం మంది సబ్ టైటిల్స్ ఇస్తా ఉంటారు, సబ్ టైటిల్స్ వల్ల కింద థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్స్ ఫర్ ఇస్తావు మీకు అయితే కొన్ని వీడియోస్ లో వస్తాయి, అది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి ఇక్కడ నేనైతే పెట్టుకున్నాను, మొత్తం బ్లాక్ చేసి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అని ఇస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఛానల్ ఊనే ఇస్తాను. తర్వాత నేను ఇక్కడ ఊరే పని ప్రెస్ చేసి మొత్తం చేస్తూ తర్వాత చూడండి మీరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎంత వచ్చేసి చేసిన తర్వాత మీకు ట్రాన్సాక్షన్ చెప్పేసి కదా ఫ్రెండ్స్, ఎఫెక్ట్స్ కొంచెం మంది కలర్ మార్చుతూ ఉంటారు కదా, ఆ కలర్స్ మీరు అక్కడ చెప్పుకోవచ్చు. చూడండి అయితే ఆ మీరు ఎంతసేపు అయితే పెట్టారో ఆ టైం అనేది మీకు ఇక్కడ ఇక్కడ కలర్ అయితే మీకు కాస్త మార్చి కలర్ తో ఉన్నట్టు ఓల్డ్ ఫ్యాషన్ లో ఉన్నట్టు ఫ్రెండ్స్. తర్వాత మీకు ఎలిమెంట్స్ లో కలిపితే ఇక్కడ కొన్ని డిజైన్స్ అయితే ఉంటాయి, డిజైన్ తీసుకోవచ్చు, కొన్ని డౌన్లోడ్ చేయాలి. లాస్ట్ మనకు వచ్చేసి స్ప్లిట్ స్క్రీన్, ఈ స్ప్లిట్ స్క్రీన్ లో మనం టూ వీడియోస్ అనేది అయితే అటెంప్ ప్లే చేయొచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, వాటిని డ్రాగ్ చేసి ఇక్కడ పెట్టుకోవచ్చు. కాబట్టి అసలు వీడియో ప్లే చేసుకోని ఇది ఫస్ట్ ది, ఇది సెకండ్ ఫ్రెండ్స్. ఇక్కడ మనం యాడ్ చేసుకోవచ్చు, చూడండి ఫ్రంట్ ఆల్బమ్ చూపించింది. చూడండి వచ్చింది కదా, మీరు ఇక్కడ డ్రాగ్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ రెస్పాండ్ అవ్వలేదు రెస్పాండ్ పోయింది. ఈ విధంగా అయితే మీరు మీకు వీడియోస్ కి యాడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా అడగండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వేషాల్ పల్లి. థ్యాంక్స్.